జిల్లాలో ఆ ఇద్దరు నేతలు కాంగ్రెస్ లో 5 బ్రాండ్స్ గా ముద్రపట్టారు. హస్తం పార్టీకి బ్రాండ్ అంబాసిడర్స్ అనే పేరుంది. ఆ కుటుంబం అంటేనే కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. ఎక్కడ ఉన్నా కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉంటారన్న పేరు సొంతం చేసుకుంది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆ ఫ్యామిలీ నుంచి వారసుడు రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. గతంలో వారు ప్రాతినిధ్యం వహించిన లోక్సభ సీటు నుంచే వారసుడు బరిలో దిగనున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? రాజకీయ అరంగేట్రం చేసే ఏ నియోజకవర్గంలో పోటీ చేసే అవకాశం ఉంది? వాచ్ దిస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైట్ స్టోరీ. త్వరలోనే లోక్సభ ఎన్నికలకు నగారా మోగనుంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆ పార్టీ నేతలు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. పనిలో పనిగా కొందరు తమ వారసులు, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. హస్తం పార్టీకి ఉమ్మడి నల్లగొండ జిల్లా మరోసారి కంచుకోటగా నిలిచింది. 12 నియోజకవర్గాల్లో 11 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భారీ మెజారిటీతో గెలిచారు. ప్రధానంగా కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జోరు మీదున్న కాంగ్రెస్ ప్రజలకిచ్చిన 6 గ్యారంటీ స్కీమ్స్ ని అమలు చేసి వచ్చే లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కోమటిరెడ్డి బ్రదర్స్ కు నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్స్ గా పేరుంది. జిల్లాలోని 3-4 అసెంబ్లీ నియోజకవర్గాలను ప్రభావితం చేసే సత్తా ఉంది. రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మంత్రిగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ కు రాజకీయ దిగ్గజాలుగా పేరుంది. ఈ నేపథ్యంలోనే భువనగిరి పార్లమెంట్ సీటుపై ఆ కుటుంబం కర్చీఫ్ వేసింది. వారి పెద్దన్న కోమటిరెడ్డి మోహన్ రెడ్డి కుమారుడు చంద్రపవన్ రెడ్డిని భువనగిరి నుంచి బరిలో నిలపాలని యోచిస్తున్నారట. పవన్ మోటార్స్ అధినేతగా ఆర్థిక బలం ఉంది. బాబాయిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి రాజకీయాల్లో అండగా ఉన్నారు. దీంతో పవన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇప్పించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. గతంలో తెలంగాణ ఉద్యమంలోనూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేసిన సమయంలోనూ చంద్రపవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ఇద్దరు నేతలు భువనగిరి ఎంపీలుగా పనిచేశారు. 2009లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 2019లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ లోక్సభ స్థానం నుంచి విజయం సాధించారు. నియోజకవర్గంలో గట్టి పట్టుతో పాటు మంచి ఓటు బ్యాంక్ ఉంది. నియోజకవర్గంలో బలమైన క్యాడర్, అనుచరగణం, బంధు బలగం ఉంది. ఇక కోమటిరెడ్డి మోహన్ రెడ్డి సైతం గోపాలాయపల్లి ఆలయ చైర్మన్ గా ఉన్నారు. పవన్ మోటార్స్ ద్వారా పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ స్థానాల్లో జనగామ మినహా మిగిలిన అన్ని చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. నకిరేకల్, మునుగోడు, భువనగిరి, ఆలేరు, తుంగతుర్తి, ఇబ్రహీంపట్నం స్థానాల్లో హస్తం పార్టీ శాసనసభ్యులు ఉండడం పార్టీకి కలిసొచ్చే అంశంగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కోమటిరెడ్డి బ్రదర్స్ సూచించిన వారికే భువనగిరి లోక్సభ టికెట్ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. భువనగిరిలో మరో కొత్త నేతను పరిచయం చేసే బదులు తమ కుటుంబంలోని వారినే బరిలోకి దింపి గెలిపించుకోవాలని చూస్తున్నారట కోమటిరెడ్డి బ్రదర్స్. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా యువతను ప్రోత్సహించాలి అని చూస్తోంది. దీంతో కోమటిరెడ్డి చంద్రపవన్ రెడ్డి వైపు మొగ్గు చూపే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇప్పటికే అధిష్టానం పెద్దల దృష్టిలో సైతం పెట్టారట. గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తోన్న కాంగ్రెస్ అధినాయకత్వం కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఈ అవకాశం ఇస్తుందో లేదో చూడాల్సి ఉంది.